శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ నమస్తే అండి నేను మీ ని అందరూ బాగున్నారా వాస్తవానికి ఏంటంటే వివాహాలు చేస్తే భార్యాభర్తలు ఎందుకు కలిసి ఉండట్లేదు చాలా మంది అనుకుంటారు ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి పిల్లలకు వివాహాలు చేసేటువంటి తల్లిదండ్రులు వివాహాలు జరిగిన తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోయినటువంటి వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఒకసారి వినే ప్రయత్నం చేయండి మీరు దీనికి పరిహారం చేసుకుంటారా చేసుకోరా అనేది పక్కన పెట్టండి మీరు చేసిన తప్పేంటో మనకు మనం తెలుసుకోవాల్సిందే యాక్చువల్గా ఏంటంటే జన్మ జాతకాలు ఈ రోజులలో నా దగ్గరికి వచ్చి చాలామంది ఏం చేస్తున్నారంటే జాతకాలను మార్చి రాపియాలి అని నాతో అడుగుతున్నారండి జాతకాలు మార్చి రాయాలి ఎందుకంటే అమ్మాయి జాతకం బాగాలేదనుకో ఆ జాతకం ఏ పండితులకు చూపించినా ఇది కలవదమ్మా మంచి కలవట్లేదు అని చెప్పేసి వివాహాలు దూరం అయిపోతున్నాయి దానివల్ల ఏంటంటే చ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు మా అమ్మాయికి మంచి చదువు ఉంది మంచి శాలరీ ఉంది మంచి ఉద్యోగం ఉంది అమ్మాయి ఫేరుగా ఉంది అయినా ఉద్యోగం వివాహం జరగట్లేదు ఎందుకంటే ఇది మన భారతదేశం అనేది కూడా హిందూ సాంప్రదాయం ఎందుకంటే ఈ సాంప్రదాయం ప్రకారమే మనం వివాహాలు చేస్తారు దాదాపుగా చేసుకుంటారు ఈ సాంప్రదాయాన్ని పాటించిన వాళ్ళు ఎవరంటే మామూలుగా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎక్కువగా పాటించరండి వీళ్ళు ఈ ముహూర్తాలు కానీ ఈ లగ్నాలు కానీ ఇవన్నీ ఏవి పాటించుకోరు వాళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని వాళ్ళలో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి లేవని కాదండి వాళ్ళలో ఫెల్యూర్స్ ఉన్నాయి కానీ ఎక్కువగా ఉంటాయి చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ముహూర్త బలాలు ఎక్కువ పెట్టుకోరు కదా ప్రతి దాంట్లో వందలు ఎనభై శాతం ఫెయిల్యూర్ ఉంటాయండి వివాహాలు వాళ్ళ వాళ్ళ దాంట్లో మన దాంట్లో కొంచెం తక్కువ ఉంటాయి హిందూ సాంప్రదాయాల్లో చాలా తక్కువ ఉంటాయండి ఎందుకంటే ముహూర్త బలాలు కొన్ని లగ్న బలం అనేది ఉంటుంది ముహూర్త బలాలు ఉంటాయి కొన్ని జాతకాలు పరిచయం చేసి పెడతారు కొన్ని గణాలు లెక్కగడతారు ఇట్లా హిందూ ధర్మంలో చాలా తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళని ఏం తక్కువ చేసి మాట్లాడట్లేదు సో నా అభిప్రాయం నేను తెలియజేశాను అంతే అది తప్ప రైటా అనేది కూడా మీరే తెలిసి చెప్పండి నేను ఎవరిని కించపరిచేది ఉండదండి గుర్తుపెట్టుకోండి నా అనుభవం నేనుకో వ్యక్తపరుస్తున్నాను నేను చాలా ముప్పై సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను ఈ రోజుల్లో వివాహాలు జరిగిన తర్వాత ఓ సంవత్సరానికో ఆరు నెలలకో పోలీస్ స్టేషన్లో మెట్లు ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది కోర్టుల చుట్టూ చక్కర్లు కొట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దీనికి కారణం ఏమంటారు గుర్తుపెట్టుకోండి ఏంటి అసలు జన్మ జాతకంలో చతుర్థ స్థానము సప్తమ స్థానాలను బట్టి మరొక యోగం ఉంటుంది పుట్టినటువంటి డేట్కి డెస్టినీ నెంబర్ అనేది ఒక నెంబర్ ఉంటుందండి అది మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నుండి దానికి ప్రభావం పడుతుంది అమ్మాయి డెస్టిన్ నెంబరు అబ్బాయి డెస్టిన్ నెంబరు మిత్ర సంఖ్యలు అయితే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు శత్రు సంఖ్యలు అయ్యాయి అనుకోండి విడిపోతారు సమసంఖ్యలు అయిపోయాయి అనుకోండి అంటే సమాజానికి మాత్రమే భార్యాభర్తలు సమాజానికి మాత్రమే భార్యాభర్తలు కానీ వాళ్ళకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు ఏమీ ఉండదు వాళ్ళ దగ్గర కొంత కొంతమందికి ఈ విధంగా దొరుకుతాయి కొంత కొంతమంది చాలా వరకు డిస్టర్బ్ అవుతారు నేను ఒక జాతకం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను జన్మ కుండలు చూసి గవ్వలు వేసి చూసి ఎవ్రీథింగ్ మొత్తం చూశానండి ఆ బాబుని తీసుకొని వచ్చారు జన్మ జాతకాన్ని చేతిరేఖలు చూస్తే ఈ అబ్బాయికి వివాహం అనేది ఎట్టి పరిస్థితులలో ఉండదు వివాహం జరగదు జరిగినా కూడా వాళ్ళు కలిసి ఉండరు అని తారపత్రం చూపెట్టింది వాళ్ళకేందంటే లేక లేక పుట్టినటువంటి మగ సంతానం ఈయన తర్వాత ఇద్దరు అమ్మాయిలు అబ్బాయికి వివాహం జరిగితే కలిసి ఉండేది ఎట్టి పరిస్థితులలో జరగదే అండి మనకు దానిలో చూపెట్టింది నేను చెప్పానండి వాళ్ళ మదర్కి చెప్తే వాళ్ళ మదర్ ఏమన్నారు మా మేము కోటేశ్వర్లో అండి బాగా మాకు స్థిరంగా డబ్బులు బాగా సంపాదించుకున్నాం వ్యాపారాలు బాగున్నాయి ఏ పేదింటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం మీరు జరగదని ఎట్లా అంటారు కలిసి ఉంటుందని ఎట్లా అంటారు అని అన్నది డైరెక్ట్ అన్నదండి అంటే బాధ కదా మన కొడుకు గురించి మనం ఇలా అనేవారికి ఎవరికైనా అండి నాకైనా బాధే ఆవిడ ఒక అలాగే వచ్చింది ఆవిడ అనడంలో తప్పు లేదు నేను ఒక పేదింటి అమ్మాయిని చేసి చేసుకుంటానండి మా కొడుక్కి పిల్లలు ఆ అమ్మాయిని తీసుకొచ్చుకుంటాను అప్పుడు కూడా కాదా వివాహం వాళ్ళు అయినా కూడా పేదింటి అమ్మాయి అయినా కూడా మనం చెప్తే వింటది కానీ ఆమె రివర్స్ ఎందుకు అవుతుంది మనం చెప్పిన పేదింటి అమ్మాయి కాబట్టి మనం ఎలా చెప్తా ఇంటిది అని అంటే సరేనమ్మా మనం మంచి చేద్దాం అబ్బాయికి జరగాలని నేను కూడా కోరుకుంటున్నా కానీ మనకి ఈ గ్రంథం తప్పు చూపెడుతుంది మరి ఎలా మరి దీన్ని సవరించడం మన చేతిలో చేసే పని కాదు అంటే సరే మనం చేసే కార్యక్రమం చేద్దామమ్మా కొన్ని కొన్ని రెమెడీస్ చేసుకోండి వెళ్ళి చేసుకోండి వివాహం చేసుకోండి అని చెప్పి పంపించాను పంపించిన తర్వాత అబ్బాయికి అన్నట్టుగానే మంచి సంబంధం వచ్చింది ఇది కాదు పేదింటి అమ్మాయి కాదు గొప్ప సంబంధం వచ్చింది గొప్ప సంబంధం వస్తే ఆ సంబంధం వాళ్ళు నాకు చెప్పి పెళ్ళి అయిన తర్వాత నాకు నా దగ్గరకు వచ్చి వేరే వాళ్ళ విషయంలో కలిశారు మీరు మీకు ఈ విషయం చెప్పడానికే నేను వచ్చాను మీరు చెప్పింది తప్పండి ఎందుకంటే మా అబ్బాయికి గొప్పింటి సంబంధం వచ్చింది అమ్మాయి ఫేర్గా ఉంది చాలా అమ్మాయి చదువుకున్నటువంటి అమ్మాయి మా అబ్బాయికి చక్కగా జోడీ కలిసింది మంచిగా చక్కగా వివాహం చేశామండి మీరు చెప్పింది మీకు ఈ విషయం తెలియడానికి మీ దగ్గరకు వచ్చి చెప్పాను అని చెప్పారు తదాస్తమ్మా మంచిదేనమ్మా బాగుంటే తప్పేం లేదని బాగుంటే మంచిదే కదా ఇంకెందుకు అమ్మా అని చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత స్టార్ట్ అయినాయి ఏం స్టార్ట్ అయిందంటే అబ్బాయి అమ్మాయి ఇంతవరకు కలిసింది లేదు ఎడమోఖం పెడమోఖమే అసలు ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి అన్నది కూడా హాస్పిటల్కు తీసుకెళ్తే ఆ పిల్లోడు ఏం చేశాడంటే ఉన్న విషయం డాక్టర్ దగ్గర ఒప్పేసుకున్నాడు అతను హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల గే ఒక విధంగా చెప్పాలండి అంటే సంసార జీవితానికి అతను పనిచేయడు అని తెలిసిందండి ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇటు సభ్య సమాజానికి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక అతను తల్లిదండ్రులు అంటే భయంతో అసలు ఏ విషయాన్ని ఎక్కడ చెప్పలేక వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత సంతాన సమస్యలు వస్తున్నాయని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ అతను ఓపెన్ అయిపోయాడు ఓపెన్ అయిపోయిన తర్వాత తల్లికి తెలిసింది టోటల్గా ఆవిడ కొలాబ్స్ అయిపోయిందండి ఒక విధంగా చెప్పాలండి టీక చేతి చే టోటల్గా నోట్ల నుంచి మాటలు రాకుండా అయిపోయింది మొత్తం టోటల్ దీనికి ప్రభావంతో వాళ్ళ మదర్కి పెరాలసిస్ వచ్చిందండి ఎక్కువగా స్ట్రెస్ బాగా వచ్చేసింది నిజమే ఇది ఏ ఒకతే ఒకటే కొడు కాబట్టి పెరాలసిస్ వచ్చేసింది అది ఎందుకంటే మనకు జాతకం అనేది కరెక్ట్గా ఉంటుందండి నేను చెప్పేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు సమస్య వస్తుందని నేను చెప్తే ఇది కాకపోతే ఇంకొకటి ఇది కాకపోతే ఇంకొకటి ఏదని చేసుకోవచ్చు కానీ అదే కావాలి అదే మనకు సమస్య ఇదే మనం పెళ్లి చేసుకోవాలి ఇదా ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే కుదరదు కుదరకపోవచ్చు కాబట్టి వివాహాలు చేసుకునే ముందు మీ యొక్క పిల్లల డేట్ ఆఫ్ బర్త్లని ఒక్కసారి పరిశీలన చేసి కరెక్షన్ చేసుకోగలిగితే మంచి జరుగుతుందండి లేదంటే దానివల్ల జరగబోయే నష్టాలు మనం ముందు మనం ఒక పెళ్ళి చేసుకొని విడాకులు అయిపోయి డైవర్స్ తీసుకున్నాక మళ్ళీ వివాహం ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళే వస్తారు అలాంటి వాళ్ళే ప్రాబ్లం మళ్ళీ వివాహం చేస్తే మళ్ళీ ఏదో సమస్య రెండు సార్లు మూడు సార్లు ఇట్లా డిస్టర్బ్ అవుతుంటే ఇంకా తల్లిదండ్రులు ఎంత బాధపడతారు గుర్తు చేసుకోండి ఒక్కసారి నేను చెప్పేది నిజమా కాదా అనేది కూడా మీరే మిమ్మల్ని ఒకసారి మనన చేసుకోండి అందుకే మీరు వివాహాలు చేస్తాను అంటే ఒకసారి అమ్మాయి జాతక లేదంటే అబ్బాయి జాతక కానీ ఒకసారి చూపెడితే పిల్లోడికి మంచి సంఖ్యా బలంతో నేను పేరు ఇస్తాను ఆ పేరు వలన ఏంటంటే వచ్చే సంబంధాలు కూడా మంచి మంచి సంబంధాలు వస్తాయి మినిమం మనం టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో పేరు బలాన్ని నేను ఇస్తాను ఇచ్చిన తర్వాత సంబంధాలు మీరు వెతకనవసరం లేదు మీ దగ్గరికే వస్తాయి ఒక అయస్కాంతాన్ని అయస్కాంతం ఇనుమును ఎలా ఆకర్షించుకుంటుందో మంచి మంచి సంబంధాలన్నీ కూడా మీ చింతకు వస్తాయి అప్పుడు మీ పిల్లలకి వివాహాలు చక్క చక్కటి వివాహాలు చేయండి చాలా బాగుంటుంది మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాం లక్షల రూపాయలు వేల రూపాయలు హాస్పిటల్లో వేల రూపాయలు ఖర్చు లక్షల రూపాయలలో ఖర్చులు పెడుతున్నాం మన జాతకాన్ని మనం పరిశీలన చేసుకొని మన పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచుకోవడానికి ఒక చిన్న అమౌంట్ అనేది కూడా మనం సాక్రిఫైస్ చేస్తే నష్టమే ఉందని కూడా మిమ్మల్ని అడుగుతున్నాను ఒకవేళ మీరు అనొచ్చు ఇంత చెప్పారు కదా మీరే ఎవరికైనా ఉచితంగా ఇవ్వచ్చు కదా అని కూడా ఒక డౌట్ రావచ్చు మీకు మీరే సాక్రిఫైస్ కావచ్చు కదా అని ఒకటినమ్మా మనకు ఉన్నటువంటి సుమారుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న జనాభా సుమారుగా ఒక పది కోట్లు వేసుకుందాం ఈ పది కోట్ల మందిలో నేను ఫ్రీ అనే ఒక వర్డ్ కనుక నేను బయటికి ఇచ్చానంటే నన్ను నమ్ముకున్నటువంటి వారు నా అభిమానులు నా దగ్గర కరెక్షన్ చేసుకోవాలని అనుకున్నటువంటి వారు పోయి చివరకు పడిపోతారు ఎక్కడున్నా అంటే ఉచితంగా భోజనం పెడుతున్నామంటే ఆల్రెడీ మనం ఇంట్లో తిన్నా కూడా అక్కడ తినడానికి ట్రై చేస్తాం సహజం సహజంగా చేస్తాం అది ఉచితం కాబట్టి తినేయగలుగుతాం ఊరికే కాబట్టి మనం ఆల్రెడీ మనం ఆల్రెడీ ఇంట్లో తిన్నాం బయట ఫుడ్ వంద రూపాయలు పెట్టాడు ప్లేట్ భోజనం మనం తింటామో తినం ఎందుకంటే అది పే కాబట్టి ఈ ఉచితాలకు మనం ఎప్పుడు కూడా అలవాటు పడొద్దండి ఏదైనా కూడా మనం కష్టపడాలి మనం ఒకటి కావాలనుకున్నప్పుడు కొంత వదిలేయక తప్పదు అంటారు ఏదైనా కూడా ఉచితంగా ఇప్పుడు మా బంధువులు చుట్టాలలో వచ్చినా కూడా నేను వాళ్ళకి చెప్తాను ఉచితంగానైతే నేను కనీసం మీ దగ్గర కొంత అమౌంట్ అయినా తీసుకుంటానని తీసుకుంటానండి అంతే ఉచితంగా ఇచ్చినటువంటి వారికి ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకి వివాహాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క జన్మ జాతకాలను ఒకసారి చూపెట్టి వారికి వివాహాలు చేయండి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద చూసుకోవచ్చు నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లోనైనా డైరెక్ట్ గా నాయన కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నష్టపడతాయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖిన బావంతులు